वेलकम टू दी माय यूट्यूब चैनल दयचेसी वीडियो ने चिवर वर की चूडंडी नेनु चेप्पे बिजनेस योक्क इंफर्मेशन गानी डीटेल्स गानी मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी कामेंट चेयंडी मरिन्नी मोर वीडियोस कोसम अयिते बेल ऐकान नु प्रेस चेयवाल्सिनगा कोरुतुन्नानु इप्पुडु मनं चूस्तुन्न ई वीडियोलो ए रकाल प्लेट्लु मनं ती कोनबोये मिशन्लो तयार चेसुकोवच्चु ए रकाल प्लेट्लु मनं तयार चेसुकोलेम अनेदि मीकु क्लियर गा एक्स्प्लेन चेस्तानु ముఖ్యంగా గమనించవలసినది ఏంటంటే ఈ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ లో ఓన్లీ కొన్ని రకాల ప్లేట్లు మాత్రమే తయారవుతాయి సో చాలా మంది అవగాహన లేక ఒకే రకం మిషన్ లో పేపర్ ప్లేట్లు తయారు చేసుకోవచ్చా పేపర్ కప్పులు తయారు చేసుకోవచ్చా అని చాలా మంది అడుగుతున్నారు నేను ఇచ్చే క్లారిటీ మీకు అందరికీ ఇచ్చే సందేశం ఏంటంటే పేపర్ కప్పు మిషన్ లో పేపర్ కప్పులు మాత్రమే తయారైతే పేపర్ ప్లేట్ మిషన్ లో మిషన్ తీసుకునే విధానం బట్టి కొనుక్కునే రకాన్ని బట్టి మనం కొన్ని రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ సలహిస్తున్నాను సో మనం ఇప్పుడు ఈ మిషన్ లో మనం బఫే ప్లేట్స్ అంటే మందం ప్లేట్లు లావు ప్లేట్లు దొడ్డు ప్లేట్లు మన చేతులు పట్టుకునే ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైం హోటల్లో పార్సల్ కట్టే సిల్వర్ కలర్ కానీ గోల్డ్ కలర్ కానీ ప్లేట్లు ఈ మిషన్ లో తయారు చేసుకోవచ్చు ఈ మిషన్ లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లు అని స్నాక్స్ ప్లేట్స్ అని డోనట్ కప్పులు అని ప్రసాదం కప్పులు అని పానీపూరి కప్పులు అని టీ కప్పులు అని తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను ఈ మిషన్ లో మనము రెండు రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవచ్చు అది నెంబర్ వన్ బఫే ప్లేట్ అంటే బఫే ప్లేట్లు మందం ప్లేట్లు లావు ప్లేట్లు చాలా ఫంక్షన్లలో మనం నిలబడుకుని తినే ప్లేట్లు అంటే గ్రీన్ కలర్ కానీ మల్టీ కలర్ గానీ సిల్వర్ కలర్ ఈ మూడు రకాల ప్లేట్లు మనం బఫే ప్లేట్ మందం ప్లేట్ లావ్ ప్లేట్ తయారు ఇంకో రకం నెంబర్ టూ మనము హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్లు సిల్వర్ కలర్ ప్లేట్ అంటే పల్చడి పతలాగా ఉంటాయి కొన్ని ఏరియాలలో కన్సాల్ ప్లేట్స్ కూడా అని పిలుస్తారు సో మన బఫే ప్లేట్లు కన్సాల్ ప్లేట్స్ అంటే మనం ఈ రెండు రకాల ప్లేట్లు మాత్రమే తయారు చేసుకోవాలి కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్లు స్నాక్స్ ప్లేట్స్ ఇతరితర ప్లేట్లు తయారు చేసుకోలేమని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో మనం మిషన్ కొనుక్కునే ముందర మీరందరూ తప్పకుండా ఒక విషయం పాటించవలసిందిగా కోరుతున్నాను ఒక మిషన్ మీ ఊర్లో పెట్టదలుచుకున్నప్పుడు మన ఊర్లో ఎన్ని రకాల ఎన్ని మిషన్లు ఉన్నాయో మీరు ఎంక్వైరీ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అంటే ఉదాహరణకి మన ఊర్లో ఒకరు ఇద్దరు మిషన్లు పెట్టింటే మన మూడో మిషన్ అయినా నో ప్రాబ్లం పర్వాలేదు మనం పెట్టుకోవచ్చు సో ఎక్కువ మోతాదులో మిషన్లు ఉన్నాయనుకుంటే మనం ఈ బిజినెస్ చేసుకోవడం విరమించుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో ఈ బిజినెస్ అనేది పేపర్ పేట్ బిజినెస్ అనేది హెవీ కాంపిటీషన్ తో బిజినెస్ కాబట్టి మనం బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు సో ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే మన మిషన్ కొనుక్కున్న తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో కూడా మన ఇంటి కరెంటు మీటర్ ప్రజెంట్ ఇంటి కరెంటు మీటర్ వాడకూడదు దీనికి సపరేట్ మీటర్ ఉంటుంది సో మనం కేటగిరీ టూ సింగిల్ ఫేస్ లోనే కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను సో మనము ఈ కేటగిరీ టూ కమర్షియల్ క్యారీ టూ మీటర్ ఫిట్ చేసుకోవడం వలన భవిష్యత్తులో మీకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి అంటే కరెంటు వాళ్ళ నుంచి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఒకవేళ ఇంటి కరెంటు మీటర్ వాడితే మీకు కరెంటు ఇన్ఫెక్షన్ ఎంప్లాయీస్ కరెంటు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే కనుక మీకు ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను కంపల్సరిగా సింగిల్ ఫేస్ కమర్షియల్ క్యాటగిరీ టూ మీటర్ తీసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను మనం మిషన్ కొనుక్కొని దీనికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మనం సొంతంగా మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి సో మనము మిషన్ కొనుక్కొని దానికి సంబంధించిన రా మెటీరియల్ కొనుక్కొని తయారు చేసుకున్న ప్లేట్స్ మార్కెట్లో అమ్ముకునే విధానం ఉంటేనే వ్యాపారం మొదలు పెట్టండి దయచేసి ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో ఇప్పుడు సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్ అంటారు ఈ మిషన్ని వచ్చే 2 HP మోటార్ దీనికి ఒక మోటార్ వస్తుంది ఈ 2 HP మోటార్ని మనం ఇంటి కరెంటు మీటర్ కాకుండా సపరేట్ కేటగిరీ టూ కమర్షియల్ సింగిల్ ఫేస్ కమర్షియల్ కేటగిరీ టూ మీటర్ ఫిట్ చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ సలహా ఇస్తున్నాను సో ఈ మిషన్లో మనం ఏ ఏ ప్లేట్లు తయారు చేసుకోవచ్చు అంటే మనం చేతులు పట్టుకుని తినే బఫే ప్లేట్ గ్రీన్ బఫే ప్లేట్స్ కానీ మల్టీ కలర్ బఫే ప్లేట్స్ కానీ సిల్వర్ బఫే ప్లేట్స్ కానీ ఈ మూడు రకాల కలర్లు ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు రెండవది ఏంటంటే మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ కూడా మనం ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు ఈ గోల్డ్ ప్లేట్ షీట్స్ అనేవి ఒకటి రెండు మూడు తీసుకొని ఈ విధంగా మన మిషన్లో పెట్టి గేర్ వెనక్కి లాగాలి గేర్ వెనక్కి లాగిన తర్వాత 1-2 సెకండ్లు ఆగిన తర్వాత 1-2 సెకండ్లు మాత్రమే ఆగిన తర్వాత తర్వాత డైలో మనం ప్లేట్లు ఈ విధంగా తయారు మళ్ళీ తర్వాత బఫే షీట్స్ అంటే మనం నచ్చిన కలర్ సిల్వర్ కలర్ కానీ మల్టీ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఈ విధంగా షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగి 1-2 సెకండ్ గేర్ ముందుకు పెట్టడం వల్ల ఈ విధంగా బఫే ప్లేట్ తయారు చేసుకుంటాం ఒకే మనిషి డబల్ డై రెండు రకాల ప్లేట్ల మిషన్లలో మనము ఆల్టర్నేట్గా తయారు చేసుకోవచ్చు షీట్ అక్కడ పెట్టేసి గేర్ లాగిన తర్వాత రెండు దాంట్లో హోటల్లో పార్సల్ కలిగే గోల్డ్ ప్లేట్ కూడా ఈ విధంగా ఆల్టర్నేట్గా తయారు చేసుకోవచ్చని మీకు అందరికీ తెలియజేస్తున్నాను మనము ఈ విధంగా గేర్ షీట్ పెట్టి గేర్ వెనక్కి లాగి బఫే ప్లేట్ వెనక్కి లాగి మళ్ళా తర్వాత ఆల్రెడీ దాంట్లో మనం తయారైన ప్లేట్లు ఈ విధంగా మనం ఆల్రెడీగా చేసుకుంటూ ఉండొచ్చు సో ఈ బఫే ప్లేట్స్ పర్ నిమిషానికి మనము 5 నుంచి 10 ప్లేట్లు తయారు చేసుకో అది కూడా ఆపరేట్ చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది సుమారుగా మనం గంటకి బఫే ప్లేట్స్
300 నుంచి 500 ప్లేట్లు తయారు చేయొచ్చు. అదేవిధంగా మనం హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ ప్లేట్స్ అయితే మనం అట్ టైము 2, 3, 4 షీట్లు పెట్టి మనం అట్ టైం 4 ప్లేట్లు తయారు చేసుకోవచ్చు. అంటే సుమారుగా 500 నుంచి 700 ప్లేట్లు పర్ గంటకి మనం హోటల్లో పార్సల్ కట్టే ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో ఎలాంటి టిఫిన్ ప్లేట్స్ అంటే మీకు స్క్రీన్ మీద రైట్ సైడ్ కార్నర్లో క్రాస్ గుర్తు ఇంటూ మార్క్ క్రాస్ రెడ్ కలర్ క్రాస్ గుర్తు పెట్టాను, అంటే అవి టిఫిన్ ప్లేట్స్. ఆ టిఫిన్ ప్లేట్స్ అనేటివి ఈ మిషన్లో తయారు చేసుకోలేము. కేవలం 2 రకాల ప్లేట్లు మాత్రమే మనం తయారు చేసుకోవచ్చు. అది మనకు చేతులు పడుకుని తినే బఫే ప్లేట్లు, రెండవ రకము మన హోటల్లో పార్సల్ కట్టే గోల్డ్ కలర్ ప్లేట్లు కూడా ఈ మిషన్లో తయారు చేసుకోవచ్చు. సో మనకి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, బఫే ప్లేట్ రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది, సో కొనుక్కున్న రా మెటీరియల్ షీట్ మన ఇంటికి తెచ్చుకోవాలంటే ఎంత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడతాయి, తెచ్చుకున్న మన రా మెటీరియల్ షీట్ని మిషన్లో పెట్టి తయారు చేయడానికి పవర్ బిల్ ఎంత పడుతుంది, ఈ 3 రకాల పాయింట్లు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవ్వడానికి రేట్లు అనేటివి మీకు అర్థం అవ్వడానికి మాత్రమే మీకు చెప్పబడుతుంది. సో రా మెటీరియల్ షీట్లు రేట్లు అనేటివి వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి రేట్లు మారుతూ ఉంటాయని గమనించవలసిందిగా కోరుతున్నాను. సో మీకు అర్థం అవడానికి బఫే ప్లేట్ షీట్ అనేది ప్రజెంట్ ఈ రోజు రేటు 1 రూపీ 60 పైసా ఉందనుకోండి. ఆ ఫ్యాక్టరీ నుంచి మన ఊరికి హెవీ బల్క్లో అంటే హెవీ బల్క్లో తెచ్చుకుంటే కనుక మనకి ఒక షీట్కి 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ వస్తుంది. అంటే 10 పైసల నుంచి 15 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ వస్తాయి. తెచ్చుకున్న షీట్ని అంటే ఫ్యాక్టరీ నుంచి మన ఇంటికి తెచ్చుకున్న షీట్ని మనం మిషన్లో ఈ విధంగా పెట్టి ఆపరేట్ చేయడానికి మనకు ఒక షీట్ మీద 2 పైసల నుంచి 3 పైసలు పవర్ బిల్ వస్తుంది. సో 1.60 పైసల షీట్ కాస్ట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఒక ఆటోలో మన ఇంటికి తీసుకోవడానికి 10 పైసలు షీట్ ట్రాన్స్పోర్ట్ వస్తే 1.70 పైసల షీట్ వస్తే మనం ప్లేట్ తయారు చేయడానికి 2.3 పైసలు అంటే 1.72 పైసల్లో మనకు ప్లేట్ తయారైపోతుంది. అంటే ఒక షీట్ 1.60 పైసలు కొనుక్కొని తెచ్చుకున్న ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకున్న షీట్ని 10 పైసలు ట్రాన్స్పోర్ట్ కలిపి ప్లస్ తయారు చేసిన ప్లేట్ 2 పైసలు కలిపితే కనుక టోటల్గా 1 రూపీ 60 పైసా ప్లస్ ట్రాన్స్పోర్ట్ 10 పైసలు ప్లస్ 2 పైసలు ప్లేట్ తయారు పవర్ బిల్, అంటే టోటల్గా 1 రూపీ 72 పైసల ప్లేట్ మన ఇంటి తయారైతే మనము దాని మీద 10 పైసల నుంచి 15 పైసలు మాత్రమే లాభాలు పెట్టుకొని మనం మార్కెట్ చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. సో మీకు అందరికీ ఇప్పటికీ మాత్రం అర్థమై ఉంటుంది మనం 1 రూపీ 90 పైసా 1 రూపీ 95 పైసల ప్లేట్ మనం అమ్ముకోవాల్సిందిగా కూర్చున్నాను. మీకు ఇప్పుడు చెప్పబడిన రేట్లన్నీ మీకు అర్థం అవ్వడానికి సింపుల్గా అర్థం అవ్వడానికి మాత్రమే చెప్పబడింది. సో మీరు రాండల్ షీట్లు కొనుక్కున్నప్పుడు 1.60 పైసలు కంటే ఎక్కువ ఉండొచ్చు, 1.60 పైసలు కంటే తక్కువ ఉండొచ్చు అనేదిగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో మనం ప్యాకింగ్ ఎలా కట్టుకోవాలి, ఒక కవర్లో ఎన్ని ప్లేట్లు కట్టాలనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క రకంగా ప్యాకింగ్ కట్టాలి. సో ఎక్కడ ఏం కట్టాలనుకున్నా కూడా మీకు క్లియర్గా అర్థం అవడానికి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి ఒక కవర్లో, ఒక పాలిథిన్ కవర్లో 50 మైక్రాన్స్ అవకాల 16x16 సైజ్ గల కవర్లో మనం ఎన్ని ప్లేట్లు కట్టాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 20 ప్లేట్స్ కట్టమన్నారు అనుకోండి, అంటే కొన్ని ఏరియాల్లో కవర్లో 18 ప్లేట్లు కానీ లేదంటే 19 ప్లేట్లు కానీ కడతారు. సో మన కవర్ని కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. అంటే 20 ప్లేట్స్ అంటే 18 ప్లేట్స్ ప్లస్ కవర్ 1 కవర్, లేదంటే 19 ప్లేట్స్ ప్లస్ 1 కవర్, అంటే మన కవర్ కూడా ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఆ కవర్ అనేది కూడా మనకి సుమారుగా 1 రూపీ నుంచి 1 రూపీ 50 పైసా పడుతుంది. సో మనకి ఒక కట్ట మీద అదనంగా సుమారుగా మన ప్లేట్ కౌంటింగ్ అవుతుంది 1 రూపీ 50 పైసా కవర్ అనుకోండి, మన ప్లేట్ ఎంత అమ్ముతున్నాం 1 రూపీ 90 పైసా, అంటే మనకి 40 పైసా అదనంగా ఎక్స్ట్రా మిగులుతుంది. సో కట్టుకునే విధానం బట్టి 15 ప్లేట్లు అంటే 13 ప్లేట్లు కానీ 14 ప్లేట్లు కానీ కట్టి ప్లస్ కవర్తో కలిపి మనకు 15 ప్లేట్ కింద కౌంట్ అవుతుంది. ఈ విధంగా మనం ఎన్ని ప్లేట్లు కట్టమన్నారు అనుకోండి, 25 ప్లేట్స్ అన్నారు అనుకోండి, 23 ప్లేట్స్ కానీ 24 ప్లేట్స్ కానీ ప్లస్ కవర్ కలిపి ఈ విధంగా కౌంటింగ్ లెక్క పెట్టుకోవచ్చు. మనం కట్టవలసిన కవర్లో ఒక్కొక్క ప్లేట్ కానీ 2 ప్లేట్ కానీ తక్కువగా కట్టవలసిందిగా కోరుతున్నాను. సో ఈ విధంగా మనం కౌంటింగ్ ప్యాకింగ్లో కట్టుకోవచ్చు. సో మనం మార్కెట్లో ఏ విధంగా అమ్ముకోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి అనేది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం తయారు చేసుకున్న ప్లేట్స్ మన ఊళ్ళో చిన్న చిన్న కిరాణా షాపులు కానీ పెద్ద పెద్ద కిరాణా షాపులు కానీ సూపర్ మార్కెట్లలో కానీ మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్లో కానీ లేకుంటే క్యాటరింగ్ వంట చేసే వాళ్ళని ఈ విధంగా మనం వాళ్ళ దగ్గర నుంచి గ్యాదర్ మనం ఆర్డర్స్ కలెక్ట్ చేసుకుని ఎవరికోరికి అమ్ముకోవచ్చు. హోటల్స్ కానీ ఈ విధంగా మనం ప్లేట్ తయారు చేసుకున్న ప్లేట్స్ ఇలాంటి ప్లేస్లలో అమ్ముకోవచ్చు. సో మనము మార్కెట్లో ప్రతి ప్లేట్ మీద అందరికీ 10 పైసలు హెవీ కాంపిటీషన్లో అందరికీ 10 పైసలు మార్జిన్ పెట్టుకొని అమ్ముకుంటున్నారంటే మనము ఇంకా మార్కెట్ పెరగాలనుకుంటే మనం అందరితో పోటీ కాకుండా మనం ప్రతి ప్లేట్ మీద 10 పైసలు లాభాలు వస్తున్నప్పుడు 1-2 పైసలు లాభాలు తగ్గించుకొని మనం మార్కెట్ చేసుకోవచ్చని మీకు అందరికీ సలహా ఇస్తున్నాను. సో మనం మార్కెట్లో మన మిషన్ కొనుక్కునే ముందర మన ఊళ్ళో ఎన్ని మిషన్లు ఉన్నాయో
ఒకటి రెండు మిషన్లు ఉంటే మన మూడో రకం మన మూడో వాళ్ళకి అయితే నో ప్రాబ్లం. ఎక్కువ ఐదు ఆరు మిషన్లు ఏడు మిషన్లు మనలాగా బిజినెస్ స్టార్ట్ చేసి ఉంటే కనుక మీరు దయచేసి విరమించుకోవాల్సిందిగా కోరుచున్నా. ప్రతి ప్లేట్ మీద మనం 10 పైసలు నుంచి 15 పైసలు మాత్రమే లాభాలు ఉంటాయని మీకు అందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ బిజినెస్ పెట్టే ముందు అన్ని గమనించుకొని మనకు లాభాలు అనేవి తక్కువగా ఉంటాయి. రోజుకు మనం తీసుకునే మిషన్ బట్టి బఫే ప్లేస్ అయితే 3,000 నుంచి 5,000 ప్లేట్స్, అదే సిట్టింగ్ ప్లేస్ అయితే 5,000 నుంచి 8,000 ప్లేట్లు అంటే గోల్డ్ ప్లేట్స్ హోటల్ పార్సల్ ప్లేట్ తయారు చేసుకోవచ్చు. సో మనం మిషన్ కొనుక్కున్న తర్వాత మనము కొనుక్కునే ముందర కానీ కొనుక్కున్న తర్వాత కానీ ఈ సరైన గైడెన్స్ సరైన నిర్ణయం తీసుకుని వ్యాపారం మొదలు పెట్టవలసిందిగా అందరికీ తెలియజేస్తూ, సో మీ లోకల్లో ఎలాంటి బిజినెస్